మణిపూర్ లో 2 రోజులుగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసకు వ్యతిరేకంగా విద్యార్థులు రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. డీజీపీని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులపై టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మరోసారి హింసాత్మక ఘటనలు హీటెక్కాయి. పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు అధికారులు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 10 మంది మృతి చెందారు. అటు అల్లర్లలో భాగంగా మణిపూర్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఈ నెల 15 వరకు మణిపూర్ లో ఇంటర్నెట్ నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదేశించారు. అల్లర్లలో భాగంగా అలర్ట్ అయిన ప్రభుత్వంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల రీత్యా తూర్పు పశ్చిమ ఇంపాల జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ఫ్యూకు సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్లు వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు డాక్టర్లు వైద్య సిబ్బంది వాళ్ళ సాయంత్రం వరకు డ్యూటీలో చేరాలని సోమవారం ఆదేశించింది. అయితే కోల్కతాలో వైద్యుల ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. సుప్రీంకోర్టు గడువు ముగిసినా ఇంకా వైద్యులు విధుల్లోకి చేరలేదు. హెల్త్ సెక్రటరీ వైద్య శాఖలో ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగించే వరకు తాము విధుల్లో చేరమని వైద్యులు తేల్చి చెప్పారు. మరోవైపు డాక్టర్ ఘటనపై ప్రజలు నిరసనలు మానేసి రాబోయే దుర్గా పూజ మీద దృష్టి సారించాలని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం చేసిన వ్యాఖ్యలను బాధితురాలి తల్లి తప్పుపట్టారు. ఈ దారుణ ఘటనపై సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్నారని మృతురాలి తల్లి వాపోయారు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్ జిల్లాలో తోడేళ్ల వేట కొనసాగుతోంది. ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటికే 4 తోడేళ్లను బంధించిన అటవీ శాఖ అధికారులు తాజాగా మరో తోడేళ్లను బంధించారు. దీంతో ఇప్పటి వరకు బంధించిన తోడేళ్ల సంఖ్య 5కు పెరిగింది. మరోవైపు తోడేళ్లు కనిపించిందంటూ తప్పుడు ప్రచారంతో అధికారుల ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోంది. మనుషుల రక్తం రుచి మరిగిన తోడేళ్ల బెడదతో యూపీలోని బహ్రాయిచ్ జిల్లా గడగడలాడుతోంది. తోడేళ్ల భయంతో పిల్లలు స్కూల్స్ కాలేజీలకు వెళ్లడం మానేశారు. మార్కెట్లు దుకాణాలు బంద్ అయ్యాయి. రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి జంకుతున్నారు. మాన్సీ సబ్ డివిజన్ లోని పలు గ్రామాలు భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. గత 50 రోజులుగా బహ్రాయిచ్ జిల్లా వాసులు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. నరమాంస భక్షక తోడేళ్ల దాడిలో 35 మంది ప్రజలు గాయపడ్డారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటవీ పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ భేడియా నిర్వహించి 4 తోడేళ్లను పట్టుకున్నారు. యాగి తుఫాన్ ప్రభావంతో వియత్నాం వణికిపోయింది. వరదలు కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటి వరకు 82 మంది మృతి చెందారు. ఉత్తర వియత్నాంలో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పోతో ప్రావిన్స్ లోని రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు ట్రక్లతో పాటు 2 బైక్లు నదిలో పడిపోయాయి. నదిలో కొట్టుకుపోయిన 3 రక్షించగా మరో 13 మంది గల్లంతయ్యారు. కావోబాంగ్ ప్రావిన్స్ లో వరదలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. ఆ జల ప్రవాహంలో 20 మంది ప్రయాణికులతో కూడిన ఒక బస్సు కొట్టుకుపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ ఘటనా ప్రదేశానికి చేరుకోలేక ఆగిపోయాయి. తుఫాను విధ్వంసానికి సుమారు 100కు పైగా పరిశ్రమల్లోకి నీరు చేరి యంత్రాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా ఇప్పటికీ పునరుద్ధరణ కాలేదు. యాగి తుఫాను ప్రభావంతో వియత్నాంలో 143 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫాను మరింత బలహీనపడటంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. చెట్లు బిల్ బోర్డులు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రాట్ రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య ప్రచారం వేడి వేడిగా సాగుతోంది. ఈ క్రమంలోనే కాసేపట్లో ట్రంప్ కమలా హారిస్ మధ్య ఓపెన్ డిబేట్ ప్రారంభం కానుంది. రాత్రి 9 గంటలకు ఏబీసీ అనే వార్తా సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మద్దతు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతుండగా అటు ట్రంప్ కూడా అధికార పక్షంపై విమర్శలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య లైవ్ డిబేట్ కు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పోరులో భాగంగా తొలిసారి వీరిద్దరూ ఇవాళ లైవ్ డిబేట్ లో పాల్గొనబోతున్నారు. దీంతో ఈ డిబేట్ పై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చర్చ మొత్తం అభ్యర్థులు నిల్చుని కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి మాట్లాడడానికి 2 నిమిషాలు సమయం కేటాయిస్తారు. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడతారు. నిబంధనల ప్రకారం కొనసాగింపు, వివరణ,
ప్రతిస్పందనకు సంబంధించి మరో నిమిషం కేటాయిస్తారు. చర్చ చివరిలో ముగింపు వ్యాఖ్యల కోసం ఇరువురికి 2 నిమిషాల సమయం కేటాయిస్తారు. ముందస్తుగా రాసుకున్న నోట్స్ డాక్యుమెంట్స్ చర్చకు అనుమతించరు. కానీ డిబేట్ జరుగుతున్న సమయంలో కీలక విషయాలను నోట్ చేసుకుని వాటి ఆధారంగా మాట్లాడటం కోసం ఇద్దరు అభ్యర్థులకు ఒక పెన్ను, పేపర్ ప్యాడ్, వాటర్ బాటిల్ అందజేస్తారు. బ్రేక్ సమయంలో తమ ప్రచార బృందంతో మాట్లాడడానికి అనుమతి లేదు. ట్రంప్ కమలా మధ్య తొలి డిబేట్ పై అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ డిబేట్ ఫలితం కూడా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులను గెలుపు ఓటమిలపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మరోసారి ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక భూమిని చేరిన అనంతరం నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ బిల్మోర్ మొదటిసారిగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడంతో వారు అంతరిక్షంలో చిక్కుపోయిన సునీత విలియమ్స్ బుచ్ బిల్మోర్ సెప్టెంబర్ 13న ఎర్త్ టు స్పేస్ కాల్ లో మాట్లాడతారని నాసా తెలిపింది. వారు ఐఎస్ఎస్ నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ఇందుకోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ మిషన్ లో భాగంగా వారు ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను వ్యోమగాములు ప్రజలతో పంచుకుంటారని నాసా అధికారులు తెలిపారు. ఐఎస్ఎస్ లో ఉన్న ప్రయోగశాలలో వారు చేస్తున్న శాస్త్రీయ పరిశోధనల గురించి వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్ లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్ లో వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ బిల్మోర్ ఈ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరు భూమికి తిరుగు పయనం కావలసి ఉండగా స్టార్ లైనర్ వ్యోమ నౌకలోని క్లస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అమెరికా పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీకి 240 స్థానాలు వచ్చేవి కావన్నారు. బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుకూలంగా పనిచేసిందన్నారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి తమ ప్రచారంపై దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అటు ప్రధాని మోదీపై కూడా రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ అంటే తనకు ద్వేషం లేదన్నారు. వాషింగ్టన్ లోని జార్జ్ టౌన్ యూనివర్సిటీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలను అర్థం చేసుకుంటామన్నారు. అయితే ఇద్దరి అభిప్రాయాలు వేరు కావచ్చు, కానీ ప్రధానిపై తనకు ఏమాత్రం ద్వేషం లేదని తెలిపారు. అయితే రాహుల్ గాంధీ విమర్శలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. విదేశీ గడ్డపై దేశం పరువు తీసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేరళ ప్రభుత్వంపై అక్కడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హేమ కమిటీ రిపోర్ట్ కొన్ని రోజులుగా మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. పలువురు నటీమణులు చిత్ర పరిశ్రమలో వారు ఎదుర్కొన్న పరిస్థితులను బయటపెడుతున్నారు. హేమ కమిటీ నివేదికపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులను బయటపెట్టిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. 4 ఏళ్లు ఖాళీగా కూర్చున్నారా అంటూ ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రం ఉదాసీన వైఖరి ఆందోళనకు గురి చేస్తోందని న్యాయస్థానం తెలిపింది. కేరళ లాంటి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం దారుణమని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో సిట్ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న చట్టాలతో సమస్యలకు పరిష్కారం లభించకపోతే కొత్త చట్టాలను తీసుకురావడం గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను బయట వెల్లడించారు. ఈ ఆరోపణలు కేరళలో సంచలనం సృష్టించాయి. దాంతో కేరళ చిత్రసీమకు చెందిన అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ కు మోహన్ లాల్ తో సహా ఇతర సభ్యులు రాజీనామా చేశారు. మరోవైపు నటీమణుల ఆరోపణలు తీవ్రమైన నేపథ్యంలో వాటిని విచారించేందుకు ముఖ్యమంత్రి విజయన్ 7 సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటోంది. ఎన్నికల్లో పొత్తుపై ఆప్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్పష్టత రావట్లేదు. సీట్ షేరింగ్ పై స్పష్టత రాకపోవడంతో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే తమ 20 అభ్యర్థులను ప్రకటిస్తోంది. నిన్న 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన ఆప్ పార్టీ ఇవాళ మరో జాబితాను విడుదల చేసింది. 9 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే హర్యానాలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మొత్తం 90 స్థానాల్లో కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని ఆప్ భావిస్తుండగా అటు కాంగ్రెస్ మాత్రం కేవలం 7 స్థానాల్ని మాత్రమే వదులుకోవడానికి సిద్దమైంది.
ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరట్లేదు. దీంతో హర్యానాలో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ఆప్ హర్యానా అధ్యక్షుడు సుశీల్ గుప్తా చెప్పారు. అటు పొత్తుపై త్వరలో స్పష్టత ఇవ్వాలని, లేకపోతే మొత్తం 90 స్థానాల్లో ఆప్ ఒంటరిగా బరిలో దిగుతుందని సుశీల్ గుప్తా స్పష్టం చేశారు. ఇక అటు బీజేపీ కూడా మరో జాబితాను విడుదల చేసింది. 21 మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించింది. వచ్చే నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాల్లో ఒకే విడతలో అక్టోబర్ 5 ఎన్నికలు జరగగా 8 ఫలితాలు వెలువడనున్నాయి. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో భారీ వర్షం కురవగా ఇప్పుడు ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి కురిపించింది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ మధ్య కొండపై నుండి బండరాలు పడడంతో 5 మృతి చెందారు. కేదార్నాథ్ మార్గంలో కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఘటనలో నిన్న ఒకరి మృతదేహం లభ్యం కాగా, ఇవాళ మరో 4 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది యాత్రికులు ఉంటారని రుద్రప్రయాగ్ పోలీసులు భావిస్తున్నారు. కేదారీశ్వరుని దర్శనం చేసుకుని వెనక్కి వస్తున్న భక్తులు విరిగిపడ్డ కొండ చర్యల్లో చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో ఎక్కువ శాతం మధ్యప్రదేశ్ వాసులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణ నష్టం పట్ల సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం 47 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగగా తాజాగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఇప్పుడు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు గోదావరి నీటి మట్టం 20 పైగా వేగంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కారణంగా గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఏపీలోని పోలవరం, ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి, సీలేరు ఉధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరిలో 11 క్యూసెక్లకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్టులు జలమయమయ్యాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు నిండు కుండలా తలపిస్తున్నాయి. భారీ వరదల కారణంగా కృష్ణమ్మ పర్వలు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్టు 5 10 ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2,46,379 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 2,05,830 క్యూసెక్లుగా ఉంది. కృష్ణమ్మ పర్వళ్లతో నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ 12 క్రస్ట్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్ఫ్లో, అవుట్ ఫ్లోలు 1,38,514 క్యూసెక్లుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 కాగా ప్రస్తుతం 589 చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 309 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అటు ప్రకాశం బ్యారేజ్ లో కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. 10 విజయవాడ పరిసర ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. వరద వల్ల జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకుంటున్నారు. అటు వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్స్ తో మాట్లాడి భారీ వర్షాలు, ప్రస్తుత పరిస్థితుల్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. వరద ముప్పుపై ఎన్యూమరేషన్ రేపు సాయంత్రానికి పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. విజయవాడ నగరంలో సాధారణ స్థితి నెలకొంటుందని, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణీ సాఫీగా జరుగుతోందని, సరుకుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలన్నారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించొచ్చని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర తుఫాన్లు అధికంగా సంభవించే ప్రాంతమని, వాటిని ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలను ముందుగానే అప్రమత్తం చేయడంతో ప్రాణ నష్టం తప్పిందని ఆయా జిల్లాల అధికారులు సీఎంకు వివరించారు.
గణేష్ ఉత్సవ కమిటీలకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్ లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి అనుమతించింది. పిటిషనర్ కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపించకలేకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ను తిరస్కరించింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని న్యాయస్థానం సూచించింది. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలకు ముందు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్ లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా చుట్టూ ఇనుప కంచులను కూడా పెట్టారు. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి వీధుల్లో ఏర్పాట్లు చేసే చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్ లో నిమజ్జనం చేస్తారు. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఈసారి ఫుల్ స్టాప్ పడుతుందని భావించిన వేళ హైకోర్టు ఊరటనిచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50% పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తామన్నారు. బలమైన పునాదులున్నా రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. భారీ రుణ భారం 6.85 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. గడిచిన 10 ఏళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారన్నారు. ఆదాయంలో అధికంగా రుణాల చెల్లింపులకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందని సీఎం తెలిపారు. రుణాలు వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాల్సి ఉందని, నిర్వహణ సరిగా లేకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం పడుతుందని తెలిపారు. రుణ సమస్య పరిష్కారానికి తగిన సహాయం మద్దతు ఇవ్వాలన్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసు మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన లావణ్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 12 లక్షల విలువైన బంగారం దొంగలించారని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. నగలకు సంబంధించిన బిల్లులతో సహా పోలీస్ స్టేషన్ కు వచ్చిన లావణ్య హీరోయిన్ మాల్వీన్ మల్హోత్రాపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. బంగారు గాజులు, పుస్తల తాడు, బ్రేస్లెట్, చైన్ మాల్వి దొంగలించారంటూ లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. తమ ఇంటికి మాల్వి 3 సార్లు వచ్చిందని, నగలు దాచిన బీరువా తాళాలు ఆమె దగ్గరే ఉన్నాయని ఆరోపించింది. దీనికి సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులకు తెలిసింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రపై లావణ్య తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన రాజ్ను తిరిగి పంపించు, నా మనిషిని తీసుకెళ్లి నన్ను ఒంటరిదాన్ని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ను మాల్వి తన గ్రిప్ లో పెట్టేసుకుందని, నేను తిరిగి వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు రాజ్ ఇచ్చాడని లావణ్య తెలిపింది.